హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ఆల్రెడీ చేశారు చాలా మంది వినే ఉంటారు ఇరవై లక్షల వరకు షూరిటీ లేని రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు అలాగే ఆ రుణాలు ఎప్పుడు ఇస్తారు అలాగే రుణమాఫీకి సంబంధించి అప్డేట్స్ అన్ని చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి మన ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో డ్వాక్రా మహిళలు ఎస్పెషల్లీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలా మంది అడిగేది ఏంటంటే లోన్స్ కట్టాలా లేకుంటే మూడు నెలలు వాయిదా వేసినా పర్వాలేదా అని చెప్పేసి కొంతమంది అయితే డౌట్ అయితే ఉంది దానికి సంబంధించి కామెంట్ కూడా చేశారు సో చాలా మంది డ్వాక్రా మహిళలు ఏంటంటే అందరూ నేషనల్ బ్యాంక్స్ లో లోన్ అయితే తీసుకున్నారు డ్వాక్రా మహిళలు కానివ్వండి ఈ సెల్ఫ్ హెల్ప్స్ గ్రూప్స్ అన్ని మనకి ఏంటంటే ఇండియన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఇలాంటి బ్యాంక్స్ లో చాలా రుణాలు అయితే అంటే ఉన్నారు అ అందరికి ఏంటంటే ఆర్బీఐ గవర్నర్స్ కిందకే వస్తుంది కాబట్టి మీరు మూడు నెలల పాటు మీ లోన్ అనేది పే చేయకపోయినా మీ గ్రూప్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడదు అలాగే మీ టర్మ్ అనేది మూడు నెలలు ఎక్స్టెండ్ అనేది అవుతుందనమాట మీరు ఏదైతే పే చేయాల్సింది నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపోయేది ఇంకొక మూడు నెలలు ఎక్స్ట్రా అనేది మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అలాగే వాయిదా మాత్రమే పడుతుంది కానీ క్యాన్సిల్ అయితే అవ్వదు కంపల్సరీ ఇదొక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి క్యాన్సిల్ అయితే చేయడం లేదు వాయిదా మాత్రమే వేస్తున్నారు అలాగే ఏపీకి సంబంధించినంత వరకు వడ్డీ రుణాలు అనేవి మన గవర్నమెంట్ భరిస్తుంది యాక్చువల్లీ ఏంటంటే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రావాల్సింది సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవడంతో మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేయలేదు సో రుణమాఫీ అనేది మేబీ సిచ్యువేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయినాక కంపల్సరీ మీ అకౌంట్లోకి వేస్తారు ఆల్రెడీ రెండు నెలలకు సంబంధించిన వడ్డీ అనేది మీ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యాయి చాలామంది కామెంట్ కూడా చేశారు మాకు అమౌంట్ వచ్చిందని చెప్పేసి సో మనకు రుణమాఫీకి సంబంధించిన మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ మనకు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడున్న ఫైనాన్షియల్ ప్రైసెస్ కానివ్వండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కే సో మనకు మనం శాలరీస్లో రిడ్యూస్ చేసి వేశారు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు సో మిగతాది చూసుకొని ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం కాబట్టి మనకు రుణమాఫీకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయలేదు అలాగే మీరు లోన్ తీసుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఈఎంఐస్ పే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు ముద్రా లోన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ మనకు నేషనలైజ్ బ్యాంక్స్ కిందకు వస్తాయి కాబట్టి మీరు లోన్స్ అనేది తీసుకున్న వాళ్ళు కూడా త్రీ మంత్స్ వరకు మీరు లోన్ అనేది పే చేయకపోయినా మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడదు మీకు ఎలాంటి పెనాల్టీ అనేది వేరు సో ఆర్బీఐ క్లియర్గా మెన్షన్ చేసింది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా ప్రజలను ప్రతి ఒక్కరూ మీరు సహాయం అనేది చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే చాలామంది ముఖ్యంగా ఉండే డౌట్ ఏంటంటే ఈ లోన్స్ అనేవి మనకు నిర్మలా సీతారామన్ గారు ఇరవై లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు సో అవి ఎప్పుడు ఇస్తారు ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది సో ఈ లోన్స్కు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మీ టర్మ్ కనుక కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మీరు కట్టే లోన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మీరు హయ్యర్ అమౌంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి అప్ టు ట్వంటీ ల్యాక్స్ ప్రతి గ్రూప్కి ఇరవై లక్షలు ఇస్తారని కాదు మీ పర్ఫార్మెన్స్ కంటిన్ బాగుండి మీరు కంటిన్యూగా లోన్ పే చేస్తే మీకు లాంగ్ టైం రికార్డ్ కనుక ఉంటే గనుక కంపల్సరీ ఇరవై లక్షల వరకు ఇస్తారు సో మనకు దానికి సంబంధించి మనకు ఏంటంటే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ వడ్డీ పే చేస్తుంది సున్నా వడ్డీకి సంబంధించి మేమే చూసుకుంటాము డ్వాక్రా మహిళలు మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి వడ్డీలకు సంబంధించిన వరకు మనం గవర్నమెంటే పే చేస్తుంది ఏదైతే రుణాలు తీసుకుంటున్నారో అది గవర్నమెంటే పే చేస్తుందని చెప్పేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారు కాబట్టి మీరు లోన్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా ఇన్స్టాల్మెంట్ను పే చేయాలి తర్వాత అమౌంట్ అనేది వస్తుంది మనకు రెండు సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ అనేది అకౌంట్లకు క్రెడిట్ చేశారు అలాగే రుణమాఫీకి సంబంధించిన మొదటి విడత అనేది జనవరిలో రావాల్సింది సో ఇవన్నీ పెండింగ్లో పడిపోయాయి గవర్నమెంట్ దగ్గర ఫైనాన్షియల్ ఆఫీషియల్ గా బటన్ రిలీజ్ చేయడం లేదు మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చేసి అంత డిస్టర్బెన్స్ అయిపోయింది మనకు లోన్ తీసుకున్న వాళ్ళకు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సో మీ టర్మ్ గానీ కంప్లీట్ అయిపోతే వెంటనే శాంక్షన్ చేస్తాము చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి అలాంటి వాళ్ళందరికీ ఎక్కువ టైం పీరియడ్ లేకుండా వెంటనే రెండు మూడు రోజుల లోపలే మీకు లోన్ అనేది శాంక్షన్ అయిపోతుంది కాకపోతే మీ అకౌంట్ కరెక్ట్గా అనేది ఉండాలి అలాగే దీనికి సంబంధించి బడ్జెట్ అనేది కూడా పెట్టేశారు కాబట్టి మీకు త్వరలోనే లోన్ అనేది శాంక్షన్ అవుతుంది ఎవరన్నా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ టైం పీరియడ్లో అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు అయితే ఇది వచ్చేసి చేసుకోవచ్చు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో నేను అప్లోడ్ అని చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డాక్రా మెయిర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్